ఈ లోకాధికారి సాతానేనా అనే అధికారం సాతానికి ఎలా వచ్చింది దీనికి జవాబు కావాలంటే మనం ముందుగా ఈ లోకం ఎలా వచ్చింది ఈ సృష్టి ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఆది కాండం ఒకటో అజయం ముప్పై ఒకటో వచనం గనక మనం చూస్తే ఈ వచన ప్రకారం సృష్టి లేదా ఈ లోకం అంతా కూడా దేవునిది దేవుడే సృష్టించాడు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు సృష్టి యావత్తును కలగజేసిన తర్వాత దీనిని మొట్టమొదటిగా ఆదాముకు అనగా ఆదాము అనగా ఎప్పుడైనా గుర్తించుకోవాలి నరులకు మానవులకు అని అర్థం ఆదాముకు అనగా మనకి నరులకు ఇచ్చాడు ఆది కావడం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చూపున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా గాకనియు పలికెను ఈ వచనంలో ఉన్నటువంటి ఆఖరి భాగాన్ని పరిశీలించాలని మనవి చేస్తున్నాను భూమి మీద దేవుడు కలగజేసిన సమస్తాన్ని గురించి వివరించుకుంటూ వస్తూ వీటన్నిటినీ కూడా మనం కలగ చేయబోయే మానవుడు ఏలుదును గాక పరిపాలన చేయుదురుగాక అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మానవునికి అప్పగించబడినటువంటి అధికారాన్ని సాతాను దొంగిలించాడు సాతాను చేజిక్కించుకున్నాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది ఇది ఎలా చేజిక్కించుకున్నాడు ఎలా ఆ అధికారాన్ని దొంగిలించాడనే విషయాన్ని మాత్రం మీకు తెలియచేస్తా ఎలా చేశాడంటే దేవుడు చేయవద్దని చెప్పినటువంటి పనిని మానవుడు చేసి అవిధేత చూపించేలాగా చేసి మానవున్ని పాపంలో పడవేసి దేవునికి దూరం అయ్యేలా చేశాడు ఈ విషయాన్ని మనం ఆది కాండం అధ్యాయం ఒకటి నుంచి పదివచనాలు కనుక మనము ధ్యానం చేస్తే ఈ విషయం అంతా కూడా మనకు అర్థమవుతుంది అదంతా చదవడానికి సమయం లేదు కాబట్టి మీరు వ్యక్తిగతంగా చదువుకోండి ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఒక బానిసగా మారిపోయాడు అనగా అధికారంలో నుంచి బానిసత్వంలోకి వచ్చేశాడు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలమ గలవానిని మరణము యొక్క బలమ గలవానిని అనగా ఆ యొక్క బలం ఏంటంటే మరణం ఆ మరణముతో మానవులందరినీ కూడా వాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు అనగా అపోవాదిని మరణము ద్వారా నశింపజేయటకును అంతయో మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును మనం కూడా దాస్యమునకు లోబడిన వారి మీ అని బైబిల్ తెలియచేస్తూ ఉంది పరిపాలన చేయవలసిన మనల్ని అధికారం చేయవలసిన మనల్ని సాతాను మోసగించి బలహీనపరిచి పాపములో పడవేసి బానిసలుగా మార్చాడు అపస్వి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను వినండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయొచ్చు అనగా పాప సంబంధమైన పనులు చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున ముడుపు నడుచుకుంటరి అనగా మనమందరము కూడా మరణానికి లోనైపోయి సాతానును అనగా వాయుమండల సంబంధమైన అధిపతి అధికారంలోకి వెళ్ళిపోయామని ఈ వాక్య భాగం మనకి తెలియచేస్తూ ఉంది విఆర్ ఫాలోయింగ్ ద రూలర్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది ఎయిర్ వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాం సాతాన యొక్క అధికారంలోకి వెళ్ళిపోయాం మన అధికారాన్ని వాడు చేజిక్కించుకున్నాడు కానీ రెండవ అదామైనటువంటి యేసు ప్రభు వారు మరలా ఈ లోకానికి వచ్చి సాతానను జయించి పాపాన్ని ఓడించి మరలా సాతాను దగ్గర నుంచి ఆ అధికారాన్ని తీసుకొని మనకు అనుగ్రహించాడు మనల్ దాసత్వంలో నుంచి దాస్యములో నుంచి విడిపించాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఏ పాపం మరణము లోకంలోకి ప్రవేశించిందో ఆ మరణాన్ని సాతాను ఆయుధంగా చేసుకొని మరణం ఇక్కడ గుర్తించాలి ఆత్మీయ క్షీణత ఆత్మీయముగా మరణించుట శారీరకంగా మరణించుట ఆత్మీయంగా మరణించుట ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భం ఏంటంటే కనుక ఆత్మీయముగా మరణించుట ఈ ఆత్మీయమైనటువంటి మరణము ద్వారా మానవుణ్ణి పరిపాలించడం ప్రారంభించాడు ఒకసారి శిష్యులందరూ కూడా యేసుప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభు మాకు ప్రార్థన నేర్పించని అడిగినప్పుడు ప్రభువారు వారికి ప్రార్థన నేర్పించడం ప్రారంభించాడు ఆ ప్రార్థనలో ఒక విషయాన్ని తెలియజేశారు మత్సు వార్త ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకముందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినగాక గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక ఈ వచ్చిన గమనించాలి ఈ ఆక్రమాటను గమనించాలి నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అంటే దేవుని చిత్తం పరలోకంలో స్పష్టంగా నెరవేర్చబడుతూ ఉంది ఏ ఆటంకము లేకుండా నెరవేర్చబడుతూ ఉంది కానీ భూమి మీదకి వచ్చేసరికి దేవుని చిత్తం ఆటంకపరచబడుతూ ఉంది ఇప్పుడు రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి సాతాను యొక్క రాజ్యాన్ని జయించి వాడి అధికారాన్ని తీసుకొని మరలా మనకి అనుగ్రహించాడు మరలా అధికారాన్ని సంఘానికి అనుగ్రహించాడు ఎలాగ యేసుప్రభు వారు తన అధికారాన్ని సాతాను అధికారాన్ని ఓడించాడు జయించాడు అని అంటే కనుక తన మరణము ద్వారానే యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా సాతాను యొక్క అధికారమంతా కూడా పడద్రోయబడింది నాశనం చేయబడింది మరొక వాక్య భాగం చూద్దాం మొదలుకొనింది పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వచనాలు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్చ్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును యాభై ఐదవ వచనం ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఈ వాక్యభాగం ఒక అర్థం ఏంటంటే పాపము చేసిన వాడు ఖచ్చితంగా మరణించాలని ధర్మశాస్త్రం తెలియచేస్తూ ఉంది కాబట్టి సాతాను ఏం చేస్తూ ఉన్నాడనంటే మనుషులందరూ కూడా పాపము చేయనట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు యాభై ఏడో వచనంలో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలిగిన గాక వాస్తవానికి మనల్ని మరణము జయించాలి మనము ఓడిపోవాలి మనం మరణించాలి కానీ ఏస్తు క్రీస్తు యొక్క మరణము ద్వారా మరణానికి బదులుగా మనము విజయాన్ని పొందుకుంటూ ఉన్నాం అధికారాన్ని పొందుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా మనం చూసాము ఈ సృష్టి ఈ లోకము సమస్తము కూడా దేవుడు కలగజేశాడు దేవునిది ఆ దేవుడు ఆదాముకి అనగా మనుషులకు నరులకు ఇచ్చాడు అని మనం చూసాం మానవునికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని సాతానం మానవుడి దగ్గరికి వచ్చి పాపము చేసేలాగా ప్రేరేపించి పాపము చేయించి పాపము చేసిన మరుక్షణమే మానవుడు బానిసిగా ఎప్పుడైతే మారాడో వాడు అధికారం చలాయించడం ప్రారంభించాడు ఈ లోకాన్ని పరిపాలించడం ప్రారంభించాడు ఈ వాక్య భాగాలన్నీ కూడా మనం చదవడం ద్వారా మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి సాతాను దొంగిలించినటువంటి అధికారాన్ని మరలా తీసుకొని సంఘానికి ఇచ్చాడు అనే విషయం మనకు అర్థమైంది ఎలా ఇచ్చాడు వాటి గురించినటువంటి వాక్య భాగాలు మనం చూసుకుందాం మతార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఇక్కడ యేసు ప్రభువులు తన శిష్యులతో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు పద్దెనిమిదవ వచనం భూమి మీద మీరు వేటిని బంధితురు అవి పరలోక మందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడిను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ ఒక్క వచనము మనకి క్లియర్గా తెలియజేస్తుంది ఏంటంటే ఈ భూమి మీద పూర్తి అధికారాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు మనకిచ్చాడు ఇందాక మనం మత్తస్సు వార్త ఆరో అజయంలోని ప్రార్థన గురించి మనం చెప్పుకున్నాము పరలోకమందు మీ చిత్తం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక అనే మాట మనం ఇక్కడ తీసుకొచ్చుకున్నట్లయితే కనుక పరలోకములో దేవుని చెత్తము ఎలాగైతే జరుగుతూ ఉందో ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత సంఘము ఏర్పడిన తర్వాత సంఘము ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటనంటే మనము భూమి మీద దేన్నైతే బంధిస్తామో అవి పరలోకములో బంధింపబడును అనగా పరలోకములో ఎలాంటి అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడో అదే అధికారాన్ని ఇప్పుడు భూమి మీదకి తీసుకొచ్చి ఆ అధికారము ద్వారా ఈ భూమిని దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు సంఘానికి దేవుడు అంత ఉన్నతమైన గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు ఈ వచనం ద్వారా ఒక సేవకుడిగా ఒక విశ్వాసిగా దేవుని బిడలమగా మనమందరము కూడా ఈ భూమిపైన దేవుని రాజ్యాన్ని స్థాపించాలి అంధకార చీకట సంబంధమైనటువంటి దురాత్మ శక్తులతో మనం పోరాడి సువార్త సత్యాన్ని ప్రజలకు తెలియకుండా మోసం చేస్తున్నటువంటి సాతాన్ యొక్క కుతంత్రాలను సాతాను యొక్క ఆయుధాలను మనం పడగొట్టి సాతాను యొక్క అంధకార సంబంధమైన క్రియలన్నింటినీ కూడా మనం లయపరిచి చీకట్లో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోకి తీసుకురావాలని వాక్య మనకు తెలియచేస్తూ నీవు నేను ఉన్న ప్రాంతంలో సాతాను తాండవం ఆడుతున్నప్పుడు సాతాను పరిపాలన చేస్తున్నప్పుడు సాతాను తన అధికారాన్ని చలాయిస్తున్నప్పుడు ప్రార్థన అనే ఆయుధాన్ని మనం పట్టుకొని సాతాను యొక్క రాజ్యాన్ని క్రోలదోసి దేవుని రాజ్యాన్ని ఈ భూమిపైన స్థాపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు